ఇంకో సాంగ్ చేద్దాం రండి. ఇప్పుడే సాంగ్ చేసి కాలం వస్తే నాకు అంత ఓపిక లేదు. ఇంకో సాంగ్ చేద్దాం అని చెప్పాను కదా, మీరు మ్యూజిక్ వేసుకోండి. నీకు మొదటి సాంగ్ లో ఉన్న ఉత్సాహం సెకండ్ సాంగ్ లో లేదేంటి? నీకు ఎవరికైనా ఉత్సాహం మొదట్లోనే ఉంటది, అది సాంగ్ అయినా సరే సంసారమైనా సరే. ఇప్పుడు నీ ఉత్సాహానికి ఏమైందంట? ఏమో ఏమైందో తెలీదు, ఎక్కడికి పోయిందో తెలీదు, మొత్తానికి మాత్రం పోయింది. పోతుంది పోతుంది, మీకు పెళ్ళాలి దగ్గరకు వచ్చేసరికి అన్ని పోతాయి. మీకు మీ మగాళ్ళందరు పెళ్ళాలని కొండ చిలువలా చూస్తారు, ఎక్కడ మింగేస్తుందో ఎక్కడ రక్కేస్తుందో అని. పెళ్ళాలనే వాళ్ళు పండు వెన్నెల లాంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదించండి. పెళ్ళాలు పండు వెన్నెల లాంటి వాళ్ళ ఈ మాట చంద్రుడు ఉన్నాడు అనుకో, రేపు నుంచి రావడం మానేస్తాడే. మీరు దేంతో కంపేర్ చేసుకుంటారు, దేంతో ఈ చేసుకుంటారో తెలీదా మీకు? ఏం పోలికలే మీ అది, మీ పోలికకు పద్ధతి లేదు, పాడుందా మీకు? హలో హలో హలో, మీ పెళ్ళని తిట్టాలి కదా, నన్ను ఎందుకు తిట్టునో? ఎవరు తిట్టా ఏముంది, అందరు ఓడేళ్ళు తోడేళ్ళు సార్ ఆడోలేగా. నాకు గాజులకి మ్యాచింగ్ చీర కావాలి. ఏమండి నిన్న ఏమండి నాకు గాజులు కావాలంది? 200-300 కదా కొనుక్కో పో అని కాళ్ళ దగ్గరేసి చెప్పా. ఈ రోజేమో ఆ 200 గాజులకి 2000 మ్యాచింగ్ చీర అడుగుతుంది. మీ భార్య గాజులకు మ్యాచింగ్ చీర అడిగింది, నా భార్య అయితే బొట్టు బిళ్ళకి మ్యాచింగ్ చీర అడుగుతుంది. మాస్టర్ అవునా? ఇప్పుడు ఈ షోస్ అని చేసే దేనికి అనుకున్నావు? దేనికి? నా భార్య ఖర్చుల కోసం. మాస్టర్ ఏంటిది? నువ్వు పెద్ద మాస్టర్ 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 కన్ఫ్యూజ్ చేయమోకు, నన్ను వదిలేసే. గాజులకి మ్యాచింగ్ చీర తర్వాత చూద్దాం. లేదే తర్వాత చూద్దాం, గిరో చూద్దాం కాదు, నాకు ఇప్పుడే చీర కావాలి కావాలి కావాలి. ఎందుకే అంత మొంటి పట్టు పడతారు? ఎందుకు మీకు కావాలంటే కావాలా? మొగుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, వాడు కొనియగలడా లేడా అనేది ఆలోచించరు ఎందుకే మీరు? ఇక్కడ ఉన్న చాలా మంది మేన్లు కెమెరా మేన్లు లోపల చినిగిపోయిన బని వేసుకొని చొక్కా వేసుకొని పిల్లల కోసం పిల్లల కోసం రాత్రనిక పగలనికి ఎంత కష్టపడుతున్నారో చూడే. అయినా మీరందరు సంపాదించేది ఎవరి కోసం? పిల్లల కోసం, పిల్లల కోసమే కదా. మరి మీరు మమ్మల్ని అలా ఫిక్స్ చేసే సరే, పిల్లల కోసం పిల్లల కోసం సంపాదన అని చెప్పి ఏ రాజ్యంలో రాశారు, ఏ పురాణాల్లో రాశారే? మీరు రాసుకున్నారు ఏమో, దున్నపోతు కష్టపడితే ఓనర్ కి లాభం వచ్చినట్టు మేము దున్నపోతులా కష్టపడిపడితే మీకు లాభం వస్తుంది తప్ప. మా కష్టాలను చూసి కన్నీళ్లు పంచుకోవాలి గాని సోమరిపోతువాడు అంటారంటే పనికి మారి మొఖల్లారా, పనికి మారి మొఖల్లారా. అరే మళ్ళీ మీ ఆవిడ చేయడానికి మీ పిల్లల్ని తిట్టాలి కదా, అన్నని తిడుతున్నారు. ఎవరు తిడితే ఏముంది, అందరు తోడేలు సార్ ఆడాలేగా. వచ్చాడు. ఏంటి? నేను బయటికి వెళ్తున్నాను, నీకేం కొనమంటావు? ఏం వద్దులే. అలా అనుకు స్వీటీ, నీకేం కావాలో అడగవా. సరే నీకు ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకురా. థాంక్ యూ. చూడు చూసి నేర్చుకో పిల్లలతో ఎలా ఉండాలని. వాడికి ఎలా ఉండాలి తెలియక అలా ఉన్నాడు. అరే దరిద్రుడా లీలావతి. లీలావత్యా, బాధ పేరు ఇది. ఏం చేస్తున్నారు నువ్వు? నా పిల్లానికి ప్రేమను పంచుతూ సంసారం చేస్తున్నాను. ఆమె ఏమైనా గాడిదలు కాస్తున్నావరా? తప్పేంటి బ్రదర్? తప్పు ఏంటా? ఒక నిమిషం తెల్లారు సంజయ్, ఒకసారి బయటికి రా. శ్రీహరి, నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? చక్రి, నువ్వు ఒకసారి బయటికి రా, నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? రమేష్, నువ్వు బయటికి రా, నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? వీళ్ళందరికీ ఒక్కటే కిడ్నీ ఉందా, ఇంకోటి ఫెయిల్ అయిందా? లేదురా, సేల్ అయింది. సేల్ అయింది? సేల్ అయిందా? భార్య కోరికలు తీర్చలేక ఒక కిడ్నీ సాక్రిఫై చేసి పిల్లలు కోరికలు తీరుస్తున్నారా వాళ్ళు? అలాంటిది నువ్వు, నువ్వు పిల్లం అడగక ముందే నీ పిల్లం ఏం కావాలని అడుగుతున్నావు, నీ రెండు కిడ్నీలు ఖాయంరా. నా పిల్లం కావాలంటే కిడ్నీలండి, గుండెకాయ అయినా మెస్తా. రే బెండకాయ అమ్మకూడా, ప్రశాంతంగా ఉందా జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకరా. రే మనం గుండెకాయ అమ్మేంత గొప్ప క్యారెక్టర్ ఏం కారా వీళ్ళు. రాజేష్, కన్నేమైంది? సడన్ గా ఆపరేషన్ చేయించావా? లేదు శ్రీహరి, మా ఆవిడ ప్లాస్మా టీవీ అడిగింది, ఒక కన్ను అమ్మేసి టీవీ కొన్నా. ఏం చేస్తున్నారే మీరు? అరే మళ్ళీ ఇటు. అసలు ఏం చేస్తున్నారే, మా అవయవాల మీద రాబందులు పడ్డారంటే మీరందరూ? రాబందులు అయినా చచ్చిపోయిన తర్వాత అవయాలు పీక్కొని తింటాయి, మీరు బతుకుంటగానే పీకేస్తున్నారేంటి అండి మీరు? హలో, ఇక్కడ జరిగిన దానికి నాకు ఏం సంబంధం లేదు. వై? బికాస్ నాకు పెళ్లి కాలేదు. పెళ్ళైన తర్వాత మేకప్ కోసం మొగుడిని అమ్మేస్తావు నువ్వు.
మెళ్ళో హారం తేవచ్చు కదా? మెళ్ళో హారం 5 లక్షలు. తెల్లారే సరికల్లా మెళ్ళో హారం ఉండాలి. అంత బడ్జెట్ లేదే నా దగ్గర. నా కోసం గుండెకాయ అమ్ముతా అన్నావుగా, వచ్చేస్తుంది. నీకు లీలావతి అరే లీలావతి లీలావతి నీకు కిడ్నీతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాడ్రా, నీకు గుండెతోనే స్టార్ట్ అయిందిరా, లక్కీ ఫెలో రా నువ్వు. బ్రదర్ నేను నీతో అన్నమాట, దానికి ఎలా తెలిసింది? అది తలుపుకు గొల్లాలనుకుంటున్నావురా, పిల్లలు చెవులు రవి, పిల్లలు చెవులు రవి. వాళ్ళు కిచెన్ లో సౌండ్ చేస్తారు, తలుపు చాటున ఉంటారు. నేను గుండెకాయ అమ్ముతానని ఏదో మాట వరుస కన్నాను బ్రదర్. కాలు జారిన పర్లేదు, కానీ మగాడు పిల్ల అందగర నోరు జారకూడదురా. స్వీటీ నేను గుండెకాయ అమ్ముతానని మాట వరుస కన్నానే ఈ రింగ్ తో అడ్జస్ట్ అవ్వే ప్లీజ్. రిక్వెస్ట్ చేసుకోవడానికి సరిపోయి దరిద్రుడు. ఏమే ఏంటి ఆకలి అవుతుందా? కన్నం పెట్టు. వండలేదు. వండలేదా? ఎందుకు వండలేదే? నువ్వు మాకు కావాల్సింది కొని పెట్టినప్పుడు మీకు మేము ఎందుకు వండి పెట్టాలి? మీకు సేవలు ఎందుకు చేయాలి? అంతే కదా మీనా గారు, చూసావా? అది సపోర్ట్. దేవుడా అన్న, ఆకలి అవుతుంది నాకు. మీకు అంత ఆకలి అయితే పస్తులుండు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి వండుకొని తిను. అంతేగాని నేను మాత్రం వండి పెట్టాను, అర్థమైందా? ఏంటి మాస్టర్, మనల్ని వండుకోమని చెప్తారంటే మాస్టర్? వీళ్ళు ఏమే వండి పెట్టాలా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కామ్గా ఉండు స్వామి, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెడుతున్నావు అంటే మాస్టర్ కూడా వండుకొని తిన్నాడు అని అర్థమవుతుంది నాకు. ఎవరి జీతాలు ఎలా ఉన్నాయో అర్థమై సావట్లేదు నాకు ఇక్కడ. ఆకలి అవుతుంది. హలో స్వాగత్ మెస్, కొద్దిగా ఒక ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుని రావయ్యా. అమ్మా జీవితం పాడుగాను, ఇంట్లో పెళ్ళం ఉండి కూడా హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొని స్థితిలో ఉన్నా. నువ్వు అక్కడే కాదు, నా ఇంట్లోనే కాదు, అందరింట్లో ఇలాగే ఉన్నట్టుంది. అందుకే గల్లి గల్లికి హోటల్ ఉన్నాయి. అందుకే ఎందుకు ఊరికే ఉంటాయా? పెళ్ళం అలిగింది, అది కూడా ఏమి తినలేదు, దానికి ఒక ముద్ద పెడదాం అని ఏమైనా ఉందా నీకు? అన్ని తిన్నట్టు తింటున్నావు, నీకంటే పందినయో. అది నీకు ఎలా అరుగుతుందో నేను చూస్తా. తిను తిను. సరే నువ్వు కూడా తినవే. నేను అడిగితే పిలుస్తున్నావు నువ్వు నన్ను? ఏ నీ కలకి నేను ముచ్చిదాలా కనపడుతున్నానా? నేను అలా అనలేదే. నీ ఫీలింగ్ అదే, నీ ఫీలింగ్ అదే, నువ్వు తిను. ఏమా ఎక్కడ తగిలిందో ఇది? కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, పిల్లవాడి విశ్వాసం కూడా లేదు నీకు. నువ్వు తిను. ఇప్పుడు నేను తినాలా వద్దా? నేను చెప్పు. అయ్యో రామా, నేను నీ చేతులు ఏమైనా లాక్కున్నానా? ముందు నా కంచె ఏమైనా లాక్కున్నానా? అమ్మో నిన్న పాప నాకెందుకు అయ్యా? తిను. అది ఎలా అడుగుతుందో నేను చూస్తా, తిను. ఇప్పుడు నువ్వు తినలేదు, నేను తినలేదు, చాలానే. నేను తిన్నా? అది అది పెళ్ళామంటే, పెళ్ళాం తలుచుకుంటే మొగుడు నోటి దగ్గర ఫుడ్ ను కూడా తిని నీకు నాపేయగలదు, అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడిని సాధిస్తుంటారా మీరు? ఎస్, మేము మొగుడినే సాధిస్తుంటాం. మాకు అదో రకమైన ఆనందం. దేవుడా ఆనందాల మీద మన్ను గొట్ట. అందరు ఒక్కొక్కలా ఉన్నారంటే, ఇంత సైకోలా ఉన్నారంటే మీరు. ఏమైందిరా, ఎలా పరిగెత్తుకుంటా వచ్చావు లీలావతి బయటికి? నా గుండెకాయ కావాలని డాక్టర్ ఇంటికి పిలిచి ఇంట్లోనే ఆపరేషన్ చేస్తుంది. ఏమైందిరా, నా భార్య ఈ ఎండలో స్కూటీలో తిరగలేకపోతున్నాను, నువ్వు లివర్ అమ్మేసి కారు కొనట్టు విసిరియారు. ఒక్క కిడ్నీ అమ్మేసి దానికి 5 లక్షలు పెట్టి కంచి పట్టి కావాలంటుంది పోయేది. శ్రీహరి శ్రీహరి 5 లీటర్ రక్తం తీసుకొని మేకప్ కిట్ చేయించుకుంటా అంటుంది శ్రీహరి. చూసారా మాస్టర్, పిల్లాలంటే మగాడి జీవితంలో సగభాగం అనుకున్నాం, కానీ మన భాగాలే అమ్మేస్తారని మనం ఎప్పుడు. నన్ను ఎందుకు అడుగుతావు? నేనే ఒక కిడ్నీతో కూర్చున్నాను ఇక్కడ. అడగద్దు స్వామి, నీకు దండం పెడతాను. పెద్ద ఆయనే ఒక కిడ్నీతో సంసారం లాగుతున్నాడు అక్కడ. మనం ఎంత పిల్లం అడిగింది అన్ని అవయవాలు ఇచ్చుకుంటూ పోవడం తప్ప మనకి వేరే మార్గాలు లేవురా. అంతేనా శ్రీహరి? అంతేగా,
అంతేగా. సంసారం ఒక చదరంగం.